ప్రభు, ఎదురుగా వస్తేనే గోనగన్నారెడ్డిని ఏమీ చేయలేకపోయారు. ఇక వాడిని వెంబడించి ఎప్పుడు పట్టుకోవాలి? నా కొడుకుని మీరే కాపాడాలి. ఆ గోనగన్నారెడ్డిని ఎదుర్కొనే వీరుడు సమర్థుడు నా మిత్రుడు చాళుక్య వీరభద్రుడు. ఈ ప్రాణం గోనగన్నారెడ్డి అన్నకి ఎప్పుడో అంకితం. చెప్పను, చంపే. సామంతుల్నే చంపేశా. గన్నారెడ్డి, నువ్వు మనిషివి కాదు, కిరాతకుడివి. కానీ నా చేతుల్లోంచి మాత్రం తప్పించుకోలేవు. వాడిని చంపాలంటే ముందు నువ్వు బతకాలి. గన్నారెడ్డి, వరదారెడ్డిని కాపాడడానికి వెనుతిరుగుతున్నాను. వేట ముగిసిందనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఈ కౌముది ఉత్సవం మనదే. మరి మనసులోని కోరికలు స్వేచ్ఛగా ఎగరేయండి. ఆ గోన గన్నారెడ్డి విక్రముడు, పరాక్రముడు. నా పరువు కాపాడాలని అనవసరంగా ఆ వరదరెడ్డి గారిని ఎత్తుకుపోయాడు. శత్రువులకి రుద్రదేవుడు సింహస్వప్నం, యువతులకి మాత్రం మధుర స్వప్నం. యువరాజుల వారు భర్త కావాలని ప్రతి దేశ రాకుమారి కలలు కంటుందట. ఎంతమంది పోటీకొస్తారో, ఎన్ని యుద్ధాలు జరుగుతాయో. విజయము వీరస్వర్గము, తన కోసం యుద్ధం చేయాల్సిందే. కౌముది ఉత్సవం ఉన్నది కబ్బరులతో కాలక్షేపం చేయడానికి కాదు, మనసులోనే ఆశలు స్వేచ్ఛగా ఎగిరేయడానికి. చేజారిందా ఈ రాత్రి, ఈ ఆనందం మళ్ళీ ఏడాది వరకు రాదు. ఈ శిల్పం సజీవంగా కళ్ళ ముందే ఉంది. ఊర్వశికుండే ఊరువులు, మేనకలోని ఆ నడుమంపు, రతీదేవి వక్షస్థలం, ఎర్ర కలువల్లాంటి పెదాలు, రంభ జగనాలు, తిలోత్తమనే తలదన్నే ఆ ముఖారవిందం. ఎవరు నువ్వు? నిన్ను దక్కించుకోవాలంటే ఏ స్వయమనంలో గెలవాలి? ఏ రాజ్యాన్ని జయించాలి? ముందు నన్ను పరిచయం చేసుకోవడం సముచితం కదా. పేరు చాళుక్య వీరభద్రుడు, ఊరు నిడవర్తిప్రూడు. ఇంకా కావాలంటే మీ కాకతీయ యువరాజు రుద్రదేవుడి చేతే చెప్పిస్తాను. అంత తొందరే? అదే యువరాజుతో చెప్పించి నీలాంటి ఆకతాయిలా ఆట కట్టిస్తా. మాయదేవుని తప్పించు.
ఏ మిత్రమా? ధ్యానమా, పరధ్యానమా? అది అర్థం కావడం లేదు. గోనగన్నారెడ్డి దొరికినట్టే దొరికి చేజారిపోయాడనా? శత్రువును మనం వెతకపోయినా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. కానీ ప్రియురాలు అలా కాదే, ఇలా కనపడి అలా మాయమైతే ఎక్కడన్నా వెతకాలి, ఎలా పట్టుకోవాలి? ప్రియురాలా, ఎక్కడ చూసావు? రాత్రి కౌముది ఉత్సవంలో మెరుపులా మెరిసింది, గుండె గాయం చేసింది. నమ్మటం లేదు కదా, రాత్రి నిన్ను తీసుకెళ్లాల్సిందే. చూసుంటే ముందు నువ్వే ప్రేమలో పడుండేవాడు, మనిద్దరం నిజంగానే కత్తులతో కలవడి ఉండేవాళ్ళు. బాల్యమిత్రులు, పెద్ద శత్రువులు అయ్యేవాళ్ళు. అయితే తనని చూడాల్సిందే. వద్దు, తను నీకు వరుసకి వదునవుతుంది. ఏకంగా నా పెళ్ళి వచ్చుద్దుగానిలే. పెళ్లి సంగతి సరే, వరదారెడ్డిని చావు దెబ్బతో సరిపెట్టాడని గోణ గన్నారెడ్డిని తక్కువ అంచనా వేయకు. గోణ గన్నారెడ్డి వాడాకాశంలో గరుడ పక్షి, మడుగులో ముసలి. అంత సులభంగా దొరక్కపోయినా పట్టుకుని తీర్తాను. అయితే గన్నారెడ్డి దొరికేంత వరకు నువ్వు ఏకశిలా నగరం వదిలి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను, రాజ్య బహిష్కరణ చేసినా వెళ్ళను. ఆ గోణ గన్నారెడ్డి కాదు, నా జగదేక సుందరి దొరికేదాకా వెళ్ళను. ఏడు కోట గోడలు పూర్తి కావాలంటే గణపతి దేవుడు 7 జన్మలెత్తాలనుకున్నాను. 7 మాసాల్లోనే 2వదే కాదు 3వ కోట గోడ కూడా సిద్ధమయ్యింది. ప్రభు, కోటగోడ నిర్మాణానికి ఎక్కడ గుణపొందించితే అక్కడ లంకి బిందులు దొరుకుతున్నాయి. పునాదుల్లో దొరికే లంకి బిందులతో ఆగిపోయిన 7 కోట గోడలు పూర్తి చేస్తుంది. సప్తమాతృక స్వరూపమై తెలుగు జాతిని కాపాడుతుందా ఆడపిల్ల? లంకె బిందెలు దొరకడం నిజమైనప్పుడు గణపతి దేవుడికి అప్పుడు ఆడపిల్ల పుట్టడం కూడా నిజమేనా? మరి కౌమిది ఉత్సవంలో నాగదేవుడు కంటపడ్డ జగన్మోహిని ఎవరు? రాజసానికి చిహ్నమైన మీసాలే మొలకెత్తని రుద్రదేవుడు ఇంతవరకు పెళ్లి మాటే ఎందుకెత్తలేదు? ప్రశ్నలతో ప్రమాదం ప్రారంభమైంది. యువరాజులకి వివాహమా? రుద్రదేవుడు భీష్ముడెలా వివాహానికి విముఖుడా, లేక శిఖండిలా అనర్హుడా అని నా మాట కాదు, జనం అనుకుంటున్నారు. వాళ్ళ నోళ్లు మోయించాలంటే ఇంతకన్నా మంచి అవకాశం దొరకదని మా అందరి అభిప్రాయం. దాయాదులు అనిపించుకున్నారు. రాజకుటుంబంపై మీ ప్రేమ శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తుంది. యువరాజు రుద్రదేవుడికి ఏనాడో వివాహం నిశ్చయమైంది. గజసాహిణి జాయపసేరాని వారి ప్రియ దత్తుపుత్రిక ముక్తాంబతో మాఘమాసంలో కళ్యాణం నిర్ణయించడమైనది. చక్రవర్తులు వారి సవతి సోదరులుగా మీరే దగ్గరుండి ఈ కళ్యాణం జరిపించాలి. గొడ్రాలకు సీమంతం ఆయన ఇచ్చినట్టు వీళ్ళకి పెళ్లి పడలేండు. యువరాజుల వారు ఇంకా రాలేదా? వచ్చిన వాళ్ళకి పలకరింపులు లేవు, కానీ రాని వాళ్ళ గురించి కలవరింతా? మీ అందరితో నాకు పని. అవును, అరణ్యం వివరాలు రాసిన బంగారు రేకు సిద్ధమేనా? మరి 25,000 గుర్రాలు, 10,000 ఏనుగులు, 100,000 గోవులేనా? గజసాహిని జాయప సేనాని వారు అల్లుడుకిచ్చే అరణ్యం ఇంతేనా? రుద్రదేవ యువరాజుల వారు ఏం చేస్తున్నారు? నిశ్చయ తాంబూలం అంటే పళ్ళు పలహారం తినేసి తాంబూలం వేసుకోవడం అనుకుంటోంది. నమః శంభవే జమయో భవే.